సో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను మనం టార్గెట్ మీట్ అవ్వాలి కాబట్టి మన యూపీఎస్సీ మిషన్లో నేను మీరు కనుక నిజంగా యూపీఎస్సీ సీరియస్ ఆస్పిరెంట్స్ అయితేనే డైలీ వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. సో ఏంటంటే వాళ్ళని ఎప్పటికప్పుడు మెంటర్ చేసేవాళ్ళు లేకపోతే గైడెన్స్ లేక చాలామంది ఉన్నారు. నేను కమెంట్ సెక్షన్స్ చూస్తున్నాను కాబట్టి పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేని వాళ్ళని ఇక్కడ అర్థం పూర్ బ్యాక్గ్రౌండ్ అంటే. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఒక చిన్న ఇనిషియేషన్ తీసుకుంటున్నాను. మీ ఇంట్లో మీ సిస్టర్ కానీ మీ బ్రదర్ కానీ ఎవరైనా మీకు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తారు? సో నేను వాళ్ళని ప్రోత్సహిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో నేను ఏంటంటే మీరు నిజంగా ఒకవేళ నేను ఇచ్చిన బుక్స్ కానీ నేను ఇచ్చిన చాప్టర్స్ కానీ మీరు కంప్లీట్ చేస్తుంటే దట్స్ వెల్ అండ్ గుడ్. ఒకవేళ యూ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ దాట్, మీరు ఈ రోజు నుంచి నేను చెప్పింది మీరు చదవాలి. సో రేపటి నుంచి నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్స్ని మీరు నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ని క్రియేట్ చేశానని చెప్పాను కదా. సో నేను అడిగే ప్రతి క్వశ్చన్కి మీరు మీకు తెచ్చిన ఆన్సర్ని అందులో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక పేపర్ కానీ ఎందులో రాసినా సరే, ఒక బుక్ పెన్ను తీసుకోండి, ఒక పేపర్ తీసుకోండి, రాయండి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి. నేను ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటాను. ఒక్కొక్క క్వశ్చన్కి మీరు అక్కడ ఆ క్వశ్చన్ రాసి అక్కడ కింద ఆన్సర్ రాసి నాకు అప్లోడ్ చేయండి టెలిగ్రామ్లో. సో దట్ నేను ఫ్రీగా ఉన్నప్పుడు నేను వాటిని పేపర్ని ఎవాల్యుయేట్ చేస్తాను. వాట్ ఆర్ ద మిస్టేక్స్ యూ హ్యావ్ డన్ అనేది కూడా నేను చెప్తాను వాళ్ళకి. ఆ వాయిస్ రికార్డ్ అయినా పంపిస్తాను, లేదంటే వాళ్ళకి నోట్స్ ద్వారా చెప్పి వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఏం మిస్టేక్స్ చేశారని నేను చెప్తాను. సో దట్ మీకు ఏంటంటే దీనివల్ల మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది క్వశ్చన్ అడగడం వల్ల. యాజ్ టీజ్ క్వశ్చన్కి ఆన్సర్స్ దొరకడం కూడా చాలా ఈజీ. యాజ్ టీజ్ ఉన్నది దింపేస్తే అది దట్ ఈస్ నాట్ యూపీఎస్సీ అనమాట. ఇంకా మీరు చైల్డ్ బిహేవియర్ ఉన్నారని అర్థం. ఇప్పుడు బీటెక్లో కానీ డిగ్రీలో కానీ మనకేంటి క్వశ్చన్ ఆన్సర్స్ అంటే క్వశ్చన్ ఆన్సర్ టైప్లో రాస్తాము టెన్త్ క్లాస్ కానీ ఇంటర్ కానీ. సో దట్ విల్ నాట్ వర్కౌట్ ఇన్ యూపీఎస్సీ అనమాట. వాట్ ఎవర్ యూ హ్యావ్ అండర్స్టూడ్ యూ హ్యావ్ టు కీప్ దట్ ఆన్ పేపర్ అనమాట. మీకు అర్థమైంది పెట్టాలి. బుక్ చూసుకుంటే క్వశ్చన్ అడిగే కానీ క్వశ్చన్ ఇంటర్నెట్లో చూసుకుంటే పేపర్లో రాసలే అంటే బుక్లో చూసుకుంటే రాస్తే అలాంటి బిహేవియర్తో ఉన్న వాళ్ళైతే మాత్రం మీ యూపీఎస్సీకి ఫిట్ కారు. నేను సీరియస్లీ చెప్తున్నా మీకు. ఇప్పుడు సపోజ్ నేను అడుగుతాను ఒక పొల్యూషన్ గురించి రాయండి అని అడుగుతాను. పొల్యూషన్ గురించి రాయగానే డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేసి ఓకే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ వీ హ్యావ్ అని చెప్పేసి ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ హెల్త్ ఇలాంటివన్నీ మీరు అలా చూసి రాస్తే అది రాదు మీకు. అసలు వాట్ ఈస్ అసలు పొల్యూషన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన మీనింగ్ బాడీ ఉండాలి, మధ్యలో కంటెంట్ ఉండాలి, ఇంట్రడక్షన్ ఉండాలి, బాడీ ఉండాలి, కంక్లూజన్ కూడా యూ హ్యావ్ టు గివ్ అనమాట. సో అలాంటి ఫార్మాట్లో మీరు రాయాల్సి ఉంటుంది అడిగిన క్వశ్చన్కి. సో నేను ఏ రోజు ఏవయ్యే టార్గెట్ ఏంటంటే నేను ఇచ్చే టార్గెట్ని మీరు టోటల్ వన్ డేలో కంప్లీట్ చేయండి అని నేను అనను. ఈరోజు నేను ఇప్పుడు మీకు ఈ షెడ్యూల్ ఇస్తున్నాను. సో నేను నా నెక్స్ట్ వీడియో వచ్చేప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను. సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఉన్న సబ్జెక్ట్ తీసుకోండి. ఇంట్రెస్టింగ్ ఉన్న సబ్జెక్ట్ ప్లస్ ఈజీగా అర్థమయ్యేది ఏంటంటే నాకు తెలిసినంత వరకు నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి సో నాలాగే అందరు ఆలోచిస్తారు. సో నేను టెన్త్ క్లాస్ సోషల్ సైన్స్ ఇది తీసుకున్నాను, ఎకనామిక్స్. చెప్పాను కదా నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అని. ఇది ఎంత బాగా నచ్చింది కాబట్టి ఒక 5-6 టైమ్స్ చదివినాను నేను. సో అండర్స్టాండింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈ బుక్ మీరు చదవాలి. ఓన్లీ 5 చాప్టర్స్ ఏమో ఉన్నాయి ఇందులో. సో ఈ టోటల్ బుక్ అంతా మీరు కంప్లీట్ చేసిన తర్వాత నేను అడుగుతాను క్వశ్చన్స్. మీరు ఈ బుక్ కంప్లీట్ చేశారా లేదా కూడా మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు నన్ను ఒక సిస్టర్గా ట్రీట్ చేసి ఓకే అక్క నేను కంప్లీట్ చేశాను, నా కోసం మాత్రం చదవద్దు, మీకోసం మీరు చదవండి, మనకు స్కూల్లో ఏంటి కాలేజీలో ఏంటి చదవండి నేను అడుగుతాను అని చెప్పేసి అంటారు కదా. సో కొంచెం అలాంటి మోటివేషన్ నేను మీకు ఇద్దాం అనుకుంటున్నారు. మీరే మీ సిస్టర్ ఇంట్లో ఉంది మీకోసం చెప్తుంది అని చెప్పేసి అనుకుని చదవండి. ఇంకా మనకు 3 మంత్స్ టైం ఉంది. 3 మంత్స్ టైంలో ఫస్ట్ 2 మంత్స్ మనం బాగా ప్రాక్టీస్ చేద్దాము. దీనికి ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ప్రిలిమ్స్ ఆటోమేటికల్లీ కవర్ అయిపోతుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా కవర్ అయిపోతుంది. ఒకవేళ కనుక మీరు ప్రిలిమ్స్ కనుక పాస్ అయితే, చాలామంది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ లేకపోవడం వల్లనే పేపర్ మీద ప్రజెంట్ చేయలేక మెయిన్స్ పోతూ ఉంటుంది. ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్ పోయిన వాళ్ళు 70% మంది ఉన్నారు బయట. సో కాబట్టి మీకు ఆ మెయిన్స్ ప్రాక్టీస్ అనేది మీకు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అవుతుంది. సో దట్ యూ కెన్ ప్యారలల్లీ ప్రిపేరింగ్ ఫర్ యూ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయినట్టు మెయిన్స్కి ప్రిపేర్ అయినట్టు. ఓకేనా? సో ఈ బుక్ని మీరు కంప్లీట్ చేయగలిగారు ఈ రోజు నుంచి నేను కమింగ్ వీడియో నెక్స్ట్ వీడియో వరకు. ఒకవేళ మీరు నెక్స్ట్ అంటే టుమారో వరకు మీరు ఒకవేళ కంప్లీట్ చేయలేకపోయినా కూడా ఓకే నో ప్రాబ్లం. నేను నెక్స్ట్
ఒకవేళ మీరు కంప్లీట్ చేసి ఉంటే మాత్రం దయచేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలి ఈ వీడియోలే. ఓకే, నేను ఆల్రెడీ చదివేసాను కాదు, లేదంటే ఓకే ఐ హ్యావ్ కంప్లీట్ యువర్ సెకండ్ చాప్టర్. మీరు ఏది కంప్లీట్ చేసినా నాకు కింద కమెంట్ సెక్షన్లో చేయండి. వాళ్ళ నేమ్స్తో సహా ఎవరెవరు కంప్లీట్ చేశారు, నిజంగా ఎవరెవరు ప్రిపేర్ అవుతున్నారు సీరియస్గా అనేది నాకు అర్థమైపోతుంది. సో నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాను టెలిగ్రామ్ ఛానల్లో. మీరు కంప్లీట్ అయింది కూడా ఇటు ఇక్కడ చేయండి, అక్కడక్కడ కమెంట్ చేయండి. ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియా కాబట్టి ఇక్కడంతా నేను రియాక్ట్ అవ్వకపోవచ్చు. బయట టెలిగ్రామ్ యాప్లో మాత్రం నేను మీతో కనెక్ట్ అయి ఉంటాను. ఈ బుక్ కంప్లీట్ చేయండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. అది ఇందులో ఉన్న క్వశ్చనే కావచ్చు, బయట క్వశ్చనే కావచ్చు, నేను ఆ క్వశ్చన్ అడుగుతాను. పక్కా మీరు ఇందులో వెనకాల క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే క్వశ్చన్ ఆన్సర్స్ చూసుకోండి. చూసుకుంటే ఒకవేళ సేమ్ క్వశ్చనే నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది వాట్ ఆన్సర్ యూ హ్యావ్ టు రైట్ అనేది. సో మీరు ఆ పేపర్, నేను అడిగిన క్వశ్చన్స్కి ఒక పేపర్లో ఆన్సర్స్ రాసేసి నాకు టెలిగ్రామ్లో అప్లోడ్ చేయండి, నేను దాన్ని వాల్యుయేట్ చేస్తాను. సో ఈ రోజుకి టార్గెట్ ఈ బుక్. నేను డేస్ పెరుగుతున్న కొద్దీ నేను మీకు టార్గెట్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ డే కాబట్టి ఈ బుక్. ఒకవేళ నేను ఇంత బుక్ చదవలేను అక్క అని అనుకుంటే ఓకే, అట్లీస్ట్ 2 చాప్టర్స్ కంప్లీట్ చేయండి. ఇందులో రేపటి వీడియోలో నేను 2 చాప్టర్స్లో 2 క్వశ్చన్స్ అడుగుతాను. యూ హ్యావ్ టు అప్లోడ్ దోస్ 2 ఆన్సర్స్ ఇన్ మై టెలిగ్రామ్ ఛానల్. ఓకే, సో మీరేంటి ఫస్ట్ ఏం చేయాలి, ఇట్లా ఈ బుక్లో 2 చాప్టర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయ్యి ఉండాలి. జాయిన్ అయ్యే మీరు కంప్లీట్ చేశారా లేదా కూడా ఈ వీడియో కమెంట్ సెక్షన్లో మీరు పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చాలామందికి ఇలా మెంటింగ్ అంటే ఇట్లా మెంటరింగ్ చేసేవాళ్ళు లేక గైడెన్స్ ఇవ్వలేని వాళ్ళ చదువుకోలేని వాళ్ళు ఉన్నారు. సో దట్ ఇది కనుక మీకు తెలిస్తే ఎవరైనా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి, కనెక్ట్ అయి ఉండమని చెప్పండి, ఆ ఛానల్లో కూడా ఉండమని చెప్పండి. ఎవరికి పేపర్ ఇవాల్యుయేట్ చేసే వాళ్ళు దొరకరు. అలా చేయాలంటే మనము ఐదర్ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాలి, లేదంటే వాళ్ళని ఊరికే పదే పదే అడుగుతూ ఉండాలి. సో నేను అది నేను మీకు అందిద్దాం అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎక్కువ మంది ఉంటే మాకు చేయాలి అన్న తపన ఇంకా పెరిగిపోతుంది. నేను కూడా చదువుకోవాలి. ఎక్కువ మంది అంటే ఓకే మన మీద డిపెండ్ అయి ఉండాలి, చాలామంది ఉన్నారు అని చెప్పేసి మనం ఇంకా ఇంట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టుడే టార్గెట్ యూ షుడ్ నాట్ డీవియేట్ అవ్వకుండా చూసుకోండి, కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.